हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। मरक गुड न्यूज़ इकड़ा दयचेसी मेलो ना रिक्वेस्ट एंटंटे कोरतगा मीरु मन चैनल चूस्तुन्नट्लयिते वेंटने मीरु ए मात्रं आलस्यं चेयकुंडा सब्सक्राइब चेसी बेल सिंबल मीरु क्लिक चेयंडि। बेल सिंबल मीरु क्लिक चेस्ते नोटिफिकेशन्स रूपंलो अन्नी वस्तायि मीकु, प्रती अपडेट वस्तुंदि। इक ఆ బెల్ సింబల్ పక్కనే జాయిన్ బ్లూ కలర్లో మీకు జాయిన్ బటన్ ఉంటుంది, అది ఆన్లైన్ క్లాసులకి సంబంధించి చక్కగా ప్రతి ఒక్కరు మీరు ఆన్లైన్ క్లాసులు మీరు జాయిన్ అవుతుంది. ఎంత ఉపయోగం అంటే మీరే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు, ఎంత ఈజీగా అన్న చెప్తాడా. ఆల్మోస్ట్ మీకు గ్రూప్ వన్ స్థాయి నుంచి చక్కగా అన్ని స్థాయిల వరకు సబ్జెక్ట్ అనేది అనేక రకాల సబ్జెక్టులు ఉంటాయి, మీకు చక్కగా ఉంటాయి. ఓకే, ఇక్కడ సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు. సో వీటికి సంబంధించి సిలబస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. గతంలో ఈ పోస్టులు మనకి ఫ్రెష్ వేకెన్సీలు కాదు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి అప్పుడు 69 పోస్టులకు జరిగింది మొన్న. ప్రస్తుతం అయితే కనుక మనకి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కూడా దాదాపుగా 94 నుంచి 120 వరకు ఉన్నట్లుగా సమాచారం అందింది. 94 నుంచి 120 వరకు కూడా 118 ఎగ్జామ్ ఫిగర్ అయితే. సో మరి క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. ఇంకొక రిక్వెస్ట్ అండి, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్. సో రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఓకే, ఎకానమీ క్లాస్ ఈరోజు చక్క ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది 9 గంటలకు. ఆన్లైన్ అంటే యూట్యూబ్లో లైవ్ క్లాస్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఎవరైతే మీలో బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బీఏ గ్రూప్ ఉందో, బీఏ గ్రూప్లో కూడా బీఏలో అంటే బీఏ అంటే చాలామంది ఏముంది హెచ్ఈపి ఒకటే ఉంది కదా అనుకుంటారు. హెచ్ఈపి కాదు, చాలా టైప్స్ ఉంటాయి గ్రూపుల్లోనండి, ఎందుకంటే చాలామంది ఆ గ్రూపులు అన్నీ చెప్పరు. ఇప్పుడు అన్నీ తెలుసుకుని వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఫ్యూచర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఎవరైతే మీలో డిగ్రీ బీఏ గ్రూప్ ఉందో, సో డిగ్రీ బీఏ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు సోషియాలజీ మాత్రం ఉంటేనే, సోషల్ వర్క్ ఉంటేనే ఈ పోస్టులకు ఎలిజిబుల్, లేకపోతే లేదు. సో డిగ్రీలో ఖచ్చితంగా సోషియాలజీ ఉండాలి, లేదా పీజీలో సోషియాలజీ చేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 300 మార్కుల్లో మనకి ఒక పేపర్ అనేది జనరల్ స్టడీస్ అయితే, రెండవదిగా సోషియాలజీ అనే సబ్జెక్ట్ ఉంది. అర్థమైందా, ఇవి మనకి త్వరలోనే సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే కనుక రావటానికి సిద్ధంగా ఉంది. సో బీ రెడీగా ప్రతి ఒక్కరు ఉండండి. ఎవరైనా వీడియోలు పూర్తిగా మీరు చూస్తేనే నేను చెప్పే ప్రతి విషయం కూడా చక్కగా మీకు అర్థమవుతాయి, సగం చూసి మళ్ళీ మీరు నాకు కాల్ చేయడం వల్ల ఉపయోగం లేదు, దయచేసి గుర్తెట్టుకోండి. ఇది బీఏ గ్రూప్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. ఓకేనా.